ఫ్రెండ్స్ ఎవరు మీలో కోటీశ్వరులు అన్న ఎన్టీఆర్ చేస్తున్న షో మరి నిన్న ఒక వీడియో చేశాను మరి నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎవరు మీలో కోటీశ్వరుల యొక్క లేటెస్ట్ ప్రోమో ట్రెండింగ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారండి అది ఎక్సలెంట్ సూపర్ ఆ ప్రోమోలో ఏముందో ఒక్కసారి చూద్దాం ఆ ప్రోమో చూస్తుంటే నిజంగా అండి అప్పా అనిపించింది ఏంటంటే జాబ్స్ కోల్పోయిన వాళ్ళు ఏ విధంగా స్థిరపడాలి అనేది ఈ ప్రోమోలో ఉంది ఎలా గెలవచ్చు డబ్బులు ఎలా గెలవచ్చు అనేది ఈ ప్రోమోలో ఉంది ఆ ప్రోమో అంత ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాయి ఒక లెక్చరర్ అన్నమాట పాపం తను కరోనా కాలంలో జాబ్ కోల్పోతాడు జాబ్ కోల్పోతే ఏం చేయాలో అర్థం కాక ఒక టిఫిన్ బండి టిఫిన్ సెంటర్ పెట్టుకుంటాడు టిఫిన్ బండి అలా పెడుతూ ఉంటే తన స్టూడెంట్ వచ్చి సార్ తన టిఫిన్ కనుక సార్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు మీకు ఇస్తాను ఇంత తర్వాత అంటే పర్వాలేదు నువ్వు వచ్చి తింటూ ఉండు నువ్వు సెటిల్ అయిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వని చెప్పడం నిజంగా అండి ఆ ప్రోమో చూస్తుంటే కళ్ళలోంచి నాకు కన్నీళ్ళే వచ్చాయి నిజంగా అండి అంటే ఈ షో ఇట్లా అన్ని రకాలుగా 10 మందికి ఉపయోగపడుతుంది పాపం వాళ్ళు జాబ్ కోల్పోయినా ఇట్లా చేయొచ్చు అని చెప్పి నిజంగా ఆ ప్రోమోలో అలా చూపించారు అట్లా చేస్తూ అతను ఆ లెక్చరర్ హాట్ సీట్ లోకి వచ్చి 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారండి ఎన్టీఆర్ అన్న ప్రోమోలో లాస్ట్ లో ఎంట్రీ ఇచ్చారు ఏమి ఇచ్చారు ఎలా ఇచ్చారనమాట ఒక్కసారి తను ఏం చెప్పారు వర్డ్స్ ఒకసారి చూద్దాం ఏంటి వర్డ్స్ అంటే ఇక్కడ కథ మీది కల మీది ఆట నాది కోటు మీది రండి గెలుద్దాం అని చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేను అది గెలవలేదు అయ్యో జంక్ జాబ్ కోల్పోయింది అని అనుకోకుండా తను ఒక ఫ్యూచర్ ఏర్పరచుకొని తను ఈ షోలో పాల్గొనడం చూసారు కదా అంత బాగుందన్నమాట డిసప్పాయింట్ అవ్వకుండా మనుషుల్ని నేనున్నాను ఈ షోలో నేను మిమ్మల్ని గెలిపిస్తానని చెప్పడం ఆ ప్రోమోలో నిజంగా అన్న ఆ విధంగా చేసిన ప్రోమోలో మాత్రం చాలా చాలా అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అంత బాగుంది ప్రోమో సరే ఇది ఇలా ఉంటే అంటే ఏంటి దీని అర్థం షో త్వరలోనే స్టార్ట్ అవుతుందని చిన్న హింట్ ఇచ్చేసారు మనకు అదే విధంగా ఈ రోజు నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అయినాయి మళ్ళీ ఇంకొన్ని లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటే షోలో షో స్టార్ట్ అవుతుంది కదా త్వరలోనే సో షో స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఆల్రెడీ మొన్న చెప్పాను పోయినసారి ఆల్రెడీ ఎపిసోడ్స్ కొన్ని స్టార్ట్ అయినాయి షూటింగ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మొన్నటి నిన్నటి నుంచారు ఈ రోజు నుంచే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ స్టార్ట్ అయినాయి అనమాట సో మొత్తానికి తేది ఇలా నేను ప్రోమో చూశాను కదా నిన్న నేను ఒక వీడియో పెట్టిన వీడియోలో కొన్ని కామెంట్స్ పెట్టి ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది ఏంటి అంటే అక్క నేను చిన్నప్పటి నుంచి దురదృష్టవంతురాలని ఎందుకంటే ప్రతి ఇది నాకు నెగటివ్ గానే జరిగేది ఇది వరకు 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను కాల్ రాలేదని నేను చాలా ఏడ్చాను నా భర్త లేదు పాజిటివ్ గానే కాల్ వస్తుందని చెప్పడంతో తనకి కాల్ వచ్చిందంట ఆ తర్వాత డీటెయిల్స్ కూడా అడిగారంట తర్వాత 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిందంట తర్వాత వాళ్ళు 3 డేస్ లో కాల్ వస్తుందని చెప్పారు కానీ అప్పుడు ఉగాది ఫెస్టివల్ 3 డేస్ అయిపోయిన కాల్ నేను అట్లా మర్చిపోతూ ఉంటే మన ప్రొడక్ట్ ఉంది ఆ ప్రొడక్ట్ ద్వారా మళ్ళీ తనకి ఆశ చిగురించిందంట అక్క ఇప్పుడు అయినా వస్తుందా రాదా అని ఒక కామెంట్ పెట్టింది తప్పకుండా వస్తుంది వచ్చే ఉంటుంది కదా ఎందుకు మీరు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు పాజిటివ్ గా చూసారు కదా ప్రోమోలోనే ఉంది తన పాప తన జాబ్ కోల్పోయి ఒక బతుకు జీవుడా అని ఒక టిఫిన్ బండి ఏర్పరచుకొని అలా షోలో పార్టిసిపేట్ చేయడానికి తను కూడా ఆడిషన్కి వచ్చి సెలెక్ట్ అయి ఉంటాడు ఆ లెక్చరర్ కూడా సో అలా ఆలోచించండి ఎందుకు పాజిటివ్ గా అలా ఇచ్చేయకుండా నువ్వు నెగిటివ్ గా ఎందుకు వెళ్తున్నావు అంటే నువ్వు దాని మీద ఫోకస్ పెడుతున్నావు ఇంకా వేరే మీద ఫోకస్ పెట్టు నువ్వు చదివిన చదువుకి లేదా నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి అంతేకాని అయ్యో దాని మీదే నెగిటివ్ ఉండి మైండ్ మొత్తం ఇచ్చేసుకోకమ్మా ప్లీజ్ అండ్ ఇంకోటి ఏం పెట్టిందంటే నేను మీ రిప్లై విందంట పాప నేను తను ఇలా ఇచ్చిన తర్వాత ఇంకో కామెంట్ కూడా పెట్టింది ఏం పెట్టిందంటే రిప్లై విన్నాను నాకు డౌట్ క్లారిటీ వచ్చేసింది అక్క ఫస్ట్ కాల్ చేసి సెల్ఫీ పంపించినప్పుడు నా వివరాలు అడిగారు అంటే వాళ్ళ దగ్గర నా డేటా ఉంటుంది కదా ఉంటుంది కంపల్సరీ డేటా లేకుండా నీ సెల్ఫీ దిగినాక నీ వివరాలు అడిగినాక నీ డేటా లేకుండా ఎలా ఉంటుంది చెప్పు తర్వాత అక్క లేకపోతే నేను ఇప్పుడు ఒకసారి కాల్ చేసి మీరు చెప్పినట్టుగా సెల్ఫీ నీట్ గా ఒకసారి పంపి చూడాలా అక్క అవసరం లేదా మళ్ళీ ప్రయత్నం కాల్ కోసం ఎదురు చూడాలా అక్క ప్లీజ్ అండ్ డౌట్ క్లియర్ చేయండి ఒకసారి పంపించావు కదా నేను అడ్రస్ అడిగారు కదా క్వశ్చన్ అడిగారు కదా క్లారిటీ ఇచ్చావు కదా క్లారిటీ ఇచ్చినాక మళ్ళీ ఎందుకు నువ్వు మళ్ళీ
నెగిటివ్ వెళ్ళాలతున్నావు ఓకే అంతవరకు ఓకే అంతవరకు బస్ వెళ్ళావు కదా చాలు తర్వాత టేక్ టైం తీసుకుంటారు నీకు పెట్టంగానే ఎమ్మటే రాదు చాలా టైం తీసుకొనే చేస్తారు ఓకే నువ్వు నెగిటివ్ వేలో వెళ్ళొద్దు పాజిటివ్ వస్తే వచ్చింది లేకపోతే లేదు నేను కూడా ఆ విధంగా చేసా వస్తే వచ్చింది లేకపోతే లేదు అంతే నీకు నీకు సబ్జెక్ట్ మీద ఏదైనా సబ్జెక్ట్ ఉంది అనుకో దాని మీద నువ్వు కూడా వీడియోస్ చేయి అంతే గాని అయ్యో నాకు రాలేదే అని చెప్పి నువ్వు డిసప్పాయింట్ అయ్యి మీ హస్బెండ్ డిసప్పాయింట్ చేయించద్దు సిస్టర్ ముందే చెప్తున్నాను డోంట్ డిసప్పాయింట్ పాజిటివ్ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళావు ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మళ్ళీ ఒక ఒక 10 రోజుల తర్వాత నీకు కాల్ వస్తుంది ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నువ్వు డిసప్పాయింట్ అవ్వమంటే మాత్రం బాగుండదు చెప్తున్నాను సిస్టర్ హెల్త్ కి ఖరాబ్ అవుతుంది కంపల్సరీగా కాల్ వస్తుందని అనుకో అంతేగాని దాని గురించి ఆలోచించొద్దు ఒకసారి పంపించా కాల్ వస్తుందని అనుకో దాని గురించి 10 సార్లు నువ్వు ఆలోచించొద్దు ఓకే అండ్ ఒకరు పెట్టారండి ఒక బ్రదర్ పెట్టారు వాట్ ఆశీర్వాద్ ప్రొడక్ట్ మేడం అంటే మనం ఏది పూరి పిండి ఆ ప్రొడక్ట్ ఉంటుంది కదా ఆ యొక్క ప్రొడక్ట్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆశీర్వాద్ సంబంధించింది ప్యాకెట్స్ ఉంటాయి కదా అది దాని ప్రొడక్ట్ అంటాము ఆ ప్యాకెట్స్ ఏది సీల్ మొత్తం ఇప్పిన ప్యాకెట్ కాదు ఫుల్ కొన్న ప్యాకెట్ తో సెల్ఫీ దిగి నీటిగా సెల్ఫీ దిగి పంపిస్తే ఆ యొక్క నెంబర్ కి కాల్ చేస్తే మీకు వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు క్వశ్చన్ పంపిస్తారు దానికి రిప్లై ఇచ్చి మీకు మిమ్మల్ని అడ్రస్ అడుగుతారు ఇదన్నమాట ఏది మన ఇడ్లీ పిండి కానీ సాంబార్ పొడి కానీ చాలా ఉంటాయి కదా వాటికి సంబంధించి అదనమాట ఓకే ఏం ప్రొడక్ట్ అన్నారు కదా ఇది అదే దానికి ఆ ప్రొడక్ట్ కి సంబంధించింది పూరి పిండి ఉంటుంది ఇడ్లీ చాలా ఉంటాయి కదా పిండ్లు పూరి పిండి దోశ పిండి అవి ఉంటాయి కదా వాటికి సంబంధించి సాంబార్ పొడి ఇట్లా ఉంటాయి కదా వాటికి సంబంధించి దాని ప్రొడక్ట్ అంటారు ప్యాకెట్స్ ప్యాకెట్స్ మనం గసగసాలను పోసుకోవడం కానీ చాలా ఉంటాయి కదా పసుపు అని అవని ఇవన్నీ ప్యాకెట్ ఉంటాయి అది ఓకే ఇంకొకరు పెట్టారండి మేడం ఈఎంకే సెల్ఫీ కంటెస్ట్ లో షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయినట్టు వాళ్ళ అడ్రస్ తీసుకున్నారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ప్లీజ్ చేయండి ఓకే పంపించగా సెలెక్ట్ అయిన షార్ట్ లిస్ట్ తీసుకున్నారు కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే టైం తీసుకుని నేను ఆడిషన్ పిలుస్తారు నువ్వు ఒకవేళ వాళ్ళు ఓకే అనుకుంటే నేను ఆడిషన్ కి పిలుస్తారు ఓకే అంత తర్వాత వాళ్ళని కాల్ వస్తుంది కాల్ ఎప్పుడు వస్తుంది అనుకోవద్దు టైం తీసుకుంటారు దేనికని ఇప్పుడు ఎపిసోడ్ మళ్ళీ స్టార్ట్ అయినాయి కదా టైం తీసుకుంటా టైం తీసుకొని నీకు కాల్ వస్తుంది కాల్ వచ్చినాక ఆడిషన్ కి పిలుస్తారు ఓకే అండ్ నాకు అయితే కాల్స్ అయితే రాలేక ఓన్లీ ఆడిషన్స్ అటెండ్ అయ్యాక అంతే ఓకే కాల్స్ రాక ఆడిషన్స్ అటెండ్ అయ్యావు కదా వెయిట్ చెయ్యి ఎపిసోడ్ కి టైం తీసుకుంటారు నువ్వు సెలెక్ట్ అయితే ఎపిసోడ్ కి టైం తీసుకుంటారు ఓకే లేదా ఈ ప్రొడక్ట్ ద్వారా నువ్వు వెళ్ళు ఓకే సెల్ఫీ దిగినట్టు నా వెనక గోడ తప్ప ఏమీ లేవు గోడ తప్ప ఏం లేదంటే ఏదో నీకు ఈ యొక్క కర్టెన్స్ ఉంటాయి కదమ్మా నీ అదే విండోస్ కర్టెన్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఉంటాయి కదా ఆ క్లారిటీగా అక్కడన్నా దిగి పంపి అంతే లేవు కదా మళ్ళీ దాని గురించి ఆలోచించద్దు ఓకే అట్లా పంపి ఏదో కర్టెన్స్ ఉంటాయి నిజంగా మీ దగ్గర కర్టెన్సే లేవు అంటే గోడ దగ్గరే నీట్గా దిగి పంపి ఓకే అక్క 15th జూలైకి సెల్ఫీ పంపించా అక్క నేమ్ అండ్ పిన్ కోడ్ అడిగారు పెట్టా అక్క నాకు ఈఎం కాల్స్ రాలేక మళ్ళీ సెల్ఫీ దిగి పెట్టున్నాను ఒకసారి మళ్ళీ ట్రై చేయి మళ్ళీ ఒకసారి ట్రై చేయి ఓకే సిస్టర్ నేను హైదరాబాద్లో April 25 ఆడిషన్ కి వెళ్ళాను ఎగ్జామ్ అయిపోయింది కానీ ఈ ప్రొడక్ట్ వారు ఒకసారి ట్రై చేయి బ్రదర్ ఓకే ఎన్నిసార్లు సెల్ఫీ ఒక్కసారి పెట్టు పెడితే నీకు రాంగ్ గా రైటా అని తెలిసిపోతుంది ఏది వాళ్ళకి కాల్ నెంబర్ కట్ చేసి కాల్ చేస్తే కట్ చేస్తారు కదా వాళ్ళకి నెంబర్ మనకి వాట్సాప్ ఒకటి వస్తుంది కదా వాట్సాప్ వచ్చినాక సెల్ఫీ దిగి పంపిస్తావు కదా వాళ్ళు చెప్పేస్తారు రాంగ్ గా రైటా అని పంపిస్తే నీకు అర్థమవుతుంది నీట్ గా పెట్టు ఏం కాదు ఒక్కసారి పెట్టు ఒక్కసారే పెట్టు లేదు రాంగ్ అని వచ్చింది అనుకో మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి ఓకే ప్రాంతాలను బట్టి ఆడిషన్స్ కి పిలుస్తారా అంటే నేను వెళ్ళినప్పుడు ఆడిషన్ కి 50 మెంబర్స్ నెల్లూరు కర్నూలు కడప చాలా హైదరాబాద్ చాలా మంది వచ్చారు విజయవాడకి విజయవాడలో అక్కడ ఆడిషన్ ఎవరికి వాళ్ళే ఎక్కడికక్కడ ఆడిషన్ చేస్తారు ఓకేనా సో మొత్తానికైతే ఎవరు డిసప్పాయింట్ కావద్దు ఆ యొక్క ఎవరైతే పాపం తను నేను చిన్నప్పటి నుంచి దురదృష్టవంతురాలని అనే అతను ఉన్నారో వారు మాత్రం కంపల్సరీగా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆడిషన్లో పాల్గొంటావని షోలో పాల్గొంటావని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఓకే
చూసారు కదా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రోమో మాత్రం ఇరగదీశారు అన్న ఎన్టీఆర్ గారు త్వరలోనే షో రిలీజ్ కాబోతుందని కూడా మనకి అర్థమైపోయింది సో మొత్తానికైతే షో కోసం ఈగర్ గా వెయిటింగ్ మీరు కూడా ఈగర్ గా వెయిటింగ్ కదా సో మనకు కూడా తెలియని విషయాలు దీంట్లో చాలా ఉన్నాయి ఎవ్వరు డిసప్పాయింట్ కావద్దు ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను ఆ రామ్ చరణ్ గారు దీంట్లో ఫస్ట్ గెస్ట్ అనేసి ఆయన 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు ఈ షోలో ఎపిసోడ్స్ చేశారు కదా ఎపిసోడ్ చేస్తే 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారని కూడా టాక్ వినిపిస్తుంది సో మొత్తానికైతే ఎపిసోడ్ చాలా ఎవరు మీలో కోటేశ్వర్లకు సంబంధించిన ఎపిసోడ్ చాలా అసలు ఈగర్ వెయిటింగ్ చాలా అసలు ఎంత అట్లా ఉన్నానంటే అబ్బా చూడాలి షో దాంట్లో ఏమేమి అడుగుతారు క్వశ్చన్స్ అన్న విధంగా ఉంది ఎవరు డిసప్పాయింట్ కావద్దండి మొత్తానికే ప్రోమో మాత్రం లేటెస్ట్ ప్రోమో ఇరగ్గ తీశారన్నమాట అన్న ఎన్టీఆర్ గారు సో మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫై కావాలన్నా క్లారిఫై చేస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్.